గమనించండి, తపోగుణాలు ప్రతిభాలతో ఊరికే పారాయణాలు చేయకండి. ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఒకటే, స్వామి జీవితాన్ని గమనించుకోండి. ఆయన 80వ ఏట వరల్డ్ కప్ క్రికెట్ గవాస్కరు, తర్వాత టెండూల్కరు, ఇటువంటి వాళ్ళంతా స్వామి పిల్లలు. వాళ్ళు వస్తే మేము ఏం చేయాలి స్వామి, మేమేదో ఆడుతున్నాం, డబ్బు తెస్తున్నాం, బిరుదులు వస్తున్నాయి, ఇవన్నీ మీ దయవల్లే అంటే, ఒక నేషనల్ ఇంటగ్రేషన్ స్పిరిట్తో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడండి శాంతి వేదికలో ఆడించారు స్వామి. అంటే విశ్వ కళ్యాణం కోసం అనుసంధానం చేశారు. మీరందరూ అంత డబ్బు సంపాదించారన్నారు కదా, ఇక్కడ డబ్బు కట్టి జమ కట్టి రసీదు తీసి ఇవ్వమల్ల. మీరు చేయగలిగింది క్రికెట్ ఆడటం. ఆ క్రికెట్ అంటే అప్పుడే స్వామి చెప్పారు, లైఫ్ ఈజ్ అ గేమ్ ప్లేయింగ్, దాన్ని ఆడండి, గెలవటం కోసం ఆడండి, గెలుపు వచ్చేదాకా ఆడుతూనే ఉండండి. జీవితం కూడా అట్లాగే, సంగ్రామం అనుకోకండి, గెలిచేదాకా యుద్ధం చేయండి. ఇవన్నీ కూడా స్వామి చాలా ప్రాక్టికల్గా చెప్పినటువంటి సేవా మార్గంలో బహుముఖీనమైన డిఫరెంట్ డైనమిక్స్లో మనం సేవా రంగాన్ని చీరలు పంచిపెట్టడం, అరటి పళ్ళు పంచిపెట్టడం, ఎవరికో బ్రెడ్ ఇచ్చేయటం, ఎవరికో క్లబాలు ఎత్తనాలు మందులు పిల్లలు ఇవ్వటం, ఇది కాదు. దాన్ని సేవాధర్మాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక యోగంగా, ఒక సాధనగా మనం మార్చుకోవాలి. అలాగే ప్లానిటోరియం పెట్టారు. అమెరికన్స్ వచ్చి అడిగినప్పుడు ఖగోళం ఎక్కడా లేదు, ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి ప్లానిటోరియం భారతదేశంలో ఎక్కడా లేదు, అక్కడ నుంచి ఖగోళం అంతా మనం చూడొచ్చు. అలాగే విశ్వవిద్యాలయం, దాన్ని ఆ బిల్డింగ్ మనం చూస్తే అరే ముందు పుట్టింటే అక్కడ చదువుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. అది చూడగానే స్వామి పిల్లలందరినీ చూసినప్పుడు ఇంకొద్దిగా 4 ఏళ్ల ముందు స్వామి భర్త ఇచ్చున్నట్లయితే, అంటే వెనక ఇచ్చున్నట్లయితే, ఈ పిల్లలతో పాటు మనం కూడా వేదం నేర్చుకునేవాళ్ళం. చూడండి, ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుత సేవల్లో ప్రతి నిత్యము వేదం వినపడేటువంటి ఏకైక ప్రదేశము ప్రశాంతి నిలయం, ఇంకెక్కడా లేదు. అప్పుడప్పుడు వేదం వినిపిస్తుంది. ఆ వేదం ఎవరో పండితులు చెప్పరు, స్వామి పిల్లలు చదువుతారు. స్వామి దగ్గర ఉన్నటువంటి ఆచార్యుడు దాన్ని లీడ్ చేస్తాడు. ఈ 188 దేశాలలో వేదం వినపడుతుంది, భజన వినపడుతుంది, ఒక నిశ్శబ్ద భూమికలో స్వామి దర్శనమైపోతుంది. అయిపోయిన మరుక్షణం ఏం చేయాలి, చాలా కార్యక్రమాలు చేస్తాం, సేవ చేస్తాం. ప్రతి నెల టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు, వాళ్ళంతా మనకి ఇక్కడ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, వాళ్ళు ఇంపాసిబుల్, వాళ్ళు మనం కలవలేము. అక్కడికి వచ్చి వినమ్రంగా ఏం కావాలో చేస్తారు, సర్జరీస్ ఫ్రీగా చేస్తారు, ప్రేమగా చేస్తారు, మనం బతకాలి అని చేస్తారు, మేము చేస్తున్నాము అని చేయాలి. ఒక డాక్టర్ నేను అడిగినప్పుడు ప్రశాంతి నిలయం హాస్పిటల్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత మేము మా ఇంట్లో కూడా మేము చెప్తాం, ఇవాళ ఒక అద్భుతమైన ఆపరేషన్ చేశారు, నాకు చాలా ఆనందం కలిగింది, ఒకటి సేవ్ చేశారు అని చెప్తారు. కానీ ప్రశాంతి నిలయంలో ఆపరేషన్ అయిన తర్వాత నా భార్య అడుగుతుంది, ఎన్ని ఆపరేషన్లు చేశారని. అక్కడ నేనేం చేయలే, అన్నీ స్వామి చేశారు, నేను చూశాను అంతే తేడా. అదే డాక్టర్ని, అదే డిగ్రీ నా దగ్గర ఉంది, కానీ ఆ సేవలో ఇక్కడ పరమాత్మ చేయిస్తున్నాడు. ఆయన చేతులు నా చేతిలో, స్కాల్పెల్ నా చేతిలో, ఇంకో సూది నీడిలు ఎట్లా ఉందో పరమేశ్వరుడి చేతిలో నేను అది అయిపోయినా, నాకు తెలియదు. నేను చేద్దామనుకున్న దానికంటే అద్భుతంగా చేసి వచ్చాను. అతను బతకటమా, 200 బతుకుతాడు అంటూ ఈ ఆనందాన్ని పంచుకుంటాడు. అక్కడ ఏమి రూపాయి పిల్ల రాదే, డబ్బిచ్చేవాడే లేదే, మరి ఈ ఆనందం ఎక్కడ, డబ్బుకి ఆనందానికి ఏ రకమైన సంబంధం లేదు. అలాగే విద్యావరదానం, మీరు ఏది చూడండి అక్కడ ఆ సేవా మార్గంలో భారత భాగవత రామాయణ గాథలన్నీ కళాస్వరూపాలై, డ్రామాలై, స్కిట్స్ అయి మన ముందు వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు ఎవరు వీళ్ళు, ఇంత ప్రజ్ఞ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మన మనస్సుని భగవదర్పితం చేసి చేస్తాం, అంతయు ఈశ్వర ప్రీతికే అన్న భావంతో చేస్తాం కాబట్టే అవి అక్కడ రాణిస్తాయి. ఈవేళ మన ఉగాది నాడు నేను వెళ్తే కులవంత హాల్లో 28 హాయిగా కూర్చున్నాను, ప్రశాంతంగా, ప్రసన్నంగా, ఏ రకమైన ఘర్షణ లేదు, సూది పెడితే శబ్దం వినపడేంత హాయిగా ఉన్నాను. అంటే ఇది ఎక్కడి నుంచి, సేవాకృతి. అందులో 80% కొత్త వాళ్ళు, స్వామిని చూడలే పాత, కానీ స్వామి కోసం వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మా జీవితం మొత్తం ఇక్కడే, నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇదొకటి షేర్ చేయాలి మీతో, ఏదో ఒక ఆపరేషన్ గురించి మాట్లాడటానికి ఒకటి, రెండోది హాస్పిటల్కి వెళ్ళి చాలా రోజులైంది,
అని నన్ను ఒక డాక్టర్ గారు తీసుకెళ్లారు. ముందు చాలా రోజులు మీరు వచ్చి నాతో వీళ్ళని తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత స్వామి దేహం ఆ రోజు గురువారం అయింది. స్వామి దేహంలో తిరిగినటువంటి ప్రదేశంలోకి మామూలుగా సేవాదారులకు మాత్రమే పరిమితం. మీరు ఉన్నారు కదా, అదే నేను ఆ రోజు నన్ను వెళితే అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ స్వామి సన్నిధిలో 10 నిమిషాలు స్వామి గురించి మాట్లాడండి అని అడిగారు. కొన్ని లక్షల చదరపు అడుగుల కట్టించారు బిల్డింగ్. మీరు ఏ మూలన్నా పెట్టండి, నేను వచ్చి మాట్లాడతాను. నాకేమి ఫ్యాన్ కూడా అక్కర్లా, నేను వచ్చిన మాట్లాడతాను. ఇది స్వామి దేహం ఉండేటువంటి ఇక్కడ మన మనస్సుని స్వామి దివ్య పాదాల మీద ఆ తలపుల ఎందు మనం ఆయనతో గడిపిన క్షణాలతో ముడిపెట్టుకోవాలి. ఈ ఆత్మానందాన్ని ఇక్కడ మనం ప్రశాంతంగా అనుభవిద్దాం. 10-15 నిమిషాలు నన్ను ఏమి అడగండి అని నేను ఉండిపోయాను. 15 నిమిషాలలో లోకాంతర ప్రాణాలు తగ్గిపోయాయి. అసలు స్వామి లేదు అన్న భావన నా మనస్సు నుంచి ఎన్నడూ లేదు, అసలు ఇంకా వైదొలగిపోయింది. అయితే బయటకు రాగానే సేవాదేవి మన వాళ్ళంతా ఉన్నారు. ఉన్న తర్వాత అందరూ కూర్చున్నారు. శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి అందరూ వచ్చారు. ఏదో మాట్లాడమన్నారు. సేవ గురించి కాసేపు ఒక అరగంట మాట్లాడి వచ్చాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పరిమిత దేహం నుంచి అపరిమిత చైతన్యంగా స్వామి మారారు. ఇవాళ ఇక్కడ నిజానికి ఈ నెలలో డేట్ ఎప్పుడు నాకు చెప్పండి అని నేను ఫోన్ చేశాను శర్మ గారు. వాళ్ళు పాప ఏం ఆలోచించారంటే ఎండ కదా, కాస్త ఈ 2 నెలలు ఆయన ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు అంటున్నారు. కానీ నా కమిట్మెంటు స్వామి కదా, 1 ఇయర్ వస్తానని ఆయనకే నేను చెప్పాను. కాబట్టి మే నెలలో పిడుగులు పడని ఆ డేట్ చెప్పండి, నేను వస్తాను, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను అంతే. కాబట్టి ఉండలేదు పొందలేదు, మనం చేయవలసిందే. పరమేశ్వరుడు కనుక ఒక్క క్షణం అట్లా అనుకుంటే, మనకేదన్నా ఒంట్లో బాగా లేకపోతే పోలేవి సంగతి రేపు చూద్దామని కనుక అనుకుంటే మన సంగతి చూసే దిక్కే లేదు మనకి. మనకేమో రాబోయే వరద రక్షించబోయే భద్రాత్మకాన్ని పద్యాలు పాడుతాం పాడుతాం, మన వాళ్ళందరినీ ఓంకారం చేయండి సాయిగాయత్రి చేయటువంటి బతకాలను అరుస్తుంటాం. ఆయన కనుక తాత్సారం చేస్తే మనం ఏమైపోతాము అని ఈ ప్రశ్న వేసుకున్నట్లయితే సేవ చైతన్యంలో మనం తాత్సారం చేయము. ఎందుకంటే స్వామి చెప్పారు, రేపు ఈ రూపం లేదు పొందారు, ఇప్పుడే ఈ క్షణమే అది నీది. నీకున్న సమయంలో నువ్వు చేయగలిగినంత కాలం నువ్వు చేయి, చేస్తూ ఉండు, నీ అనుభవాన్ని చెప్పు. అనుభవం లేకుండా కవిత్వం చెప్పచ్చు, అది ప్రయోజన శూన్యమైనటువంటి. దానివల్ల నీకు ఏ రకమైన మోక్షం లభించదు, అందున అసలు ఆనందం లభించదు అని. కాబట్టి సేవ అనేటువంటి ఒక పరమాద్భుతమైన వస్తువు ద్వారా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇవాళ నిజానికి కుక్కట్పల్లి ఫేజ్ 3లో ఎంతమంది రిటైర్ అయినారని కనుక కేసీఆర్ ఒక సర్వే పెట్టినట్లయితే దీంట్లో పెద్దవాళ్ళందరికీ నేనేదో ఇది ఫ్రీగా ఇవ్వబోతున్నాను ఆయన మాట కంటే సుమారు 1 లక్ష మంది బయటకు వచ్చేస్తారు. దేనికి? ఆయన ఇవ్వబోయే వస్తువు కోసం, అంతే కదా. మరి 1 లక్ష మందిలో ఈవేళ అధ్యాత్మ కావాలి, సాధన కావాలి, శాంతి కావాలి, హైగా మనం ఉన్న ఈ ప్రదేశానికి మనం ఏం చేయగలం అనేటువంటి ఒక ప్రశ్న మనం ఎందుకు కలగకపోయినట్లయితే అధ్యాత్మ శుష్క ప్రసంగం కాకూడదు, అది గంభీర ఉపన్యాసంతో ఆగిపోకూడదు. అది సేవాధర్మంగా, ఆత్మధర్మంగా, ఆత్మ విద్యా విలాసంగా అది ప్రపంచం నుంచి మనం అందించాలి. అందుకనే సత్యసాయి అవతారం కేవలం మోక్షం ఇవ్వడానికి నేను రాలేదన్నాను స్వామి, అది నా పని కాదన్నాను. మీకు కష్టం కలిగితే దాన్ని భరించండి. అట్ ది మోస్ట్ మీరు ఏమనాలంటే, స్వామి ఈ కష్టాన్ని దాటగలిగిన శక్తిని నాకు ఇవ్వచ్చు అది చూసుకుంటాను. నేను చూసుకుంటా అంటే నేను చెప్పను, ఏర్పడిపోతుంది. అసలు నా కష్టమే వద్దు అన్నట్లయితే మీకు నాకు సంబంధమే లేదు, ఎందుకంటే అది నీ కష్టం, నా కష్టం తీర్చుంటున్నావు. నా కష్టం అంటే నీదే, అది కూడా నీ ఆస్తే, దాంట్లో నా ప్రమేయం లేదు. ప్రతి కష్టాన్ని కర్మనిష్టగా మార్చుకోండి, ప్రతి అననుకూలతని అనుకూలం చేసుకోండి, ప్రతి దుఃఖాన్ని సుఖమయం చేసుకోండి, మీకు కలిగేటువంటి ఒక విషాదాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోండి, దానిలో నుంచి మీ అంతట మీరు బయటపడే ప్రయత్నం చేయండి. చేస్తే భగవంతుడు సహాయం అడిగితే చేస్తాడా, అడగకపోతే చేయడా, ఈ మాత్రం విచక్షణ లేదా? అంటే భగవంతుడు అడిగిన వాడికే చేసి అడగని వాడిని వదిలేస్తాడా? అంటే అడగని వాడికి నేను ముందు చేస్తాను నాకు స్వామి. అడిగేవాడు రావాడు అడుగుతున్నా ఉంటాడు, రోజు ఇష్టపెడుతుంటాడు, అక్కడ చిట్టలు వేస్తుంటాడు.
చీటీ వేస్తున్న దేవుడు అయితే అంటుంటాడు. మళ్ళీ వాడికి 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అయినా నువ్వు దేవుడు అయితే అంటాడు. పాప ఆయన్ని దేవుడిని దేవుడిని చెప్పుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, వేరే చీటీ వస్తుంది. కావలసింది ఇది కాదు. ఈ మౌఢ్యంలో నుంచి, ఈ మూఢత్వంలో నుంచి, ఈ భావనలో నుంచి మనల్ని మనం బయటపెట్టుకోవాలి, బయటపడాలి. కాబట్టి సేవాధర్మాన్ని ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోండి. ఇట్ ఈజ్ ఇండీడ్ ఎ స్పిరిచువల్ సాధన. దానిలో అనేకమైనటువంటి ఉన్నాయి. మేము పారాయణం చేసాం, ఈనల్ నుంచి ఆ నెలక సందేశం తెలియదు, ఏమీ లేదు. చేయవలసింది కర్తవ్యమే. ఆ కర్తవ్యంలో నుంచి మనల్ని మనం రిడీమ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సేవ ద్వారా మన మనస్సును మనం శుభ్రపరచుకోవాలి, మనల్ని మనం శరణాగతి పొందాలి. వేదాంత భూమికలో ఉన్న ఆ పదజాలంతో మన నోటికి వచ్చిన మన క్యారెక్టర్ మంచిది కాకపోతే మనం ఈ ప్రపంచానికి బరువే తప్ప బరువు కాదు. కాబట్టి ఏమి ఆలోచిస్తున్నామో అది అనాలి, ఏ దేనిని అంటున్నామో దానిని చేయాలి. ఈ మూడింటి మధ్య ఒక సమన్వయమైనటువంటి రీతిలో కనుక సాగినట్లయితే అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత, అదే నిజమైనటువంటి ఆధ్యాత్మ మార్గం. తర్వాత మోక్షాన్ని కొరకండి. జన్మలు కావాలి అని కోరుకోవాలి మనం, ఎందుకు ఎత్తకూడదు? మళ్ళీ సేవ చేయవచ్చు, మళ్ళీ ఆనందంగా ఉండొచ్చు. ఏముందో ఒకసారి పడితే ఒక రోజున పోతాం అంతే కదా. మధ్యలో కోరడానికి 100 ఇయర్స్ టైం ఉంది మన దగ్గర. ఆ 100 ఇయర్స్ నాకు వద్దు, మళ్ళీ జన్మ లేకుండా చేసేయంటే ప్రోని చేశాడు. అక్కడ ఏం చేద్దామని, అక్కడ పనే లేదే. వాడు రోజు అమృతం పోస్తాడట. చావు లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, శరీరం పెరగదు, ఆ బాల్య కౌమార యవ్వన దశలు లేవు. త్రిదశలుగా 30 ఏళ్ళు వచ్చినా 300 ఏళ్ళు వచ్చినా ఒకలానే ఉంటా ఉంటారు. రాతి బొమ్మలం అయిపోతావా మోక్షం తర్వాత? చైతన్యశీలమైనటువంటి మానవ దేహాన్ని మనం తీసుకొని రావాలి. పరమేశ్వరుని అడగాలి, నాకు మరొక జన్మ ఇవ్వాలని అడగాలి. ఆ ఒక్క జన్మలోనే నా ఇక్కడ చేసుకోలేనిది నేను చేసుకుంటాను. ఇక్కడ అన్నీ చేయలేకపోయినా ఇంకా మిగిలిపోయినాయి, అవన్నీ నేను చేసుకుంటాను. కానీ ఉత్తమ జన్మ ఇది, మంచి జన్మ ఇది. సత్సాంగత్యంలో ఉంచు, సజ్జన మైత్రితో ఉంచు, సద్గురువుల సమాశ్రయాన్ని సేవాయోగాన్ని అనుగ్రహించు. అందుకనే కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడు కలిస్తే దాని పేరు సేవాయోగం. ఆ సేవాయోగాన్ని స్వామి ఈ ప్రపంచానికి అలవోకగా నేర్పించారు. ఈనాడు ఎవరు దాని మీద ఉపన్యాసం వస్తలేదు. మీరు ఆఫ్రికా వెళ్ళండి, చిన్న చిన్న పనామా వంటి ద్వీపానికి వెళ్ళండి, న్యూజిలాండ్ లాంటి కంట్రీకి వెళ్ళండి, ఇట్లాగే ఒక సెల్లార్లో, ఒక ఇంట్లో, ఒక టెర్రస్ మీద స్వామి పటం పెట్టి అనేకమైనటువంటి విషయాలు. మనం వచ్చే వారం ఏం చేద్దాం, వచ్చే నెల ఏం చేద్దాం, నవంబర్ ఏం చేద్దాం, దానికి కావలసిన ఏర్పాట్లు ఏమిటి, అన్నీ ప్రసన్నంగా ఏ రకమైన ఘర్షణ లేకుండా ఎంతో ప్రేమగా ఒక్క మాటగా ఇంత ప్రేమించి స్వామి. ఇవన్నీ ఏంటంటే క్యాంపులు పెట్టారా, శిబిరాలు ఏర్పాటు చేశారా, రోజు మనకి ఉపన్యాసాలు ఇచ్చారా, ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చారా, ఇవ్వలే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడిగా, మీరు ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో ఉన్నారు కదా వైట్ ఫీల్డ్లో, స్వామి నుంచి ఇవన్నీ ఎలా నేర్చుకున్నారో మీకు చెప్పారా అని అడిగారు. ఒక్క మాట చెప్పలేదండి. ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం. టైంకి లేవటం, టైంకి బ్రష్ చేసుకోవటం, అన్ని వేళ మనం ఒక ఉత్తమమైన జీవితం ఇది అని అంటే అది స్వామి నిరూపించారు. నిరాడంబరమైన జీవితం గడిపారు. మనందరం కూడా ఇవాళ గమనించుకోవలసింది ఒకటి, ప్రగల్భము, గర్వము, అహంకారం మనం వదిలిపెట్టాలి. ఆ మూడు ఉన్నంతకాలం ఆధ్యాత్మలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రెండవది, మనకి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చేయాలి. దాన్ని దాచిపెట్టుకునే హక్కు మనకు లేదు. స్వామి చెప్పారు, దాచిపెట్టావా అది పాచిపోతుంది, ఎవరికి ఉపయోగం ఉండదు. మంచి పెడితే వెళ్ళు, కావలసినంత వస్తూ ఉంటుంది. మనం ఏమంటామంటే వస్తే ఇస్తామంటారు, వచ్చిన తర్వాత అసలు కదా, వచ్చేదాకా అంటా కానీ వచ్చాక ఇస్తూ వెళుతుంటే వస్తూ ఉంటుంది అన్నారు. చిన్న మాటలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మలో అతి సరళమైనటువంటి మాటల్లో సనాతనమైనటువంటి ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని సేవా మార్గం వైపు జాతిని నడిపించినటువంటి మహాద్భుతమైనటువంటి అవతారము స్ఫూర్తి స్వామి. గుర్తింపు ఒకటి బొమ్మే, అది స్ఫూర్తి. నిన్న స్వామి ఆరాధనోత్సవానికి అనేక ప్రదేశాలకి నేను ఒకే రోజున వెళ్ళినప్పుడు ట్రెండ్ మార్చుకున్నారు మన వాళ్ళు. ఇదివరకు ఒక చోట టెంట్ వేసి వచ్చిన వాళ్ళందరికీ క్యూలో పెడితే అందులో ఆకలైన వాడికి అందని వైనం,
అక్కర్లేని వాడు రెండు భోజనాలు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి ఎక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ గమనించుకొని డీసెంట్రలైజ్ అయిపోయి వాళ్ళ వాళ్ళకి కరెక్ట్గా అందరికీ ఏకకాలంలో 12 గంటలకి స్వామి ప్రసాదం ఇవ్వటం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. అంటే ఎక్కడికక్కడ కాలానుగుణంగా మన సేవా కార్యక్రమాన్ని కూడా రీడిఫైన్ చేసుకోవాలి. అప్పుడు ఆనాడు స్వామి చెప్పారు కనుక, స్వామి చెప్పారు, మార్గం చూపించారు, కానీ ఇవాళ ఈ కాలానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయగలం, మేము 40,000 మందికి చేశాము అనే కంటే 400 మందికి తృప్తిగా చేశాము, ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. 4,000 మందికి చేశాము వ్యానిటీ, 400 మందికి తృప్తిగా చేశాము అది ఛాయతి. స్వామి వ్యానిటీ మార్గం వైపు వెళ్ళద్దన్నారు. మీరు దాని జోలికి వెళ్ళకండి. మీరు మొయ్యలేరు, మొయ్యలేనిది మీరు ఎందుకు ఎత్తుకుంటున్నారు? 40 మందికి అన్నం పెట్టండి, 4 మందికి అన్నం పెట్టండి, 4 ఇళ్లలో అన్నం చేర్చండి, ప్రసాదం చేర్చండి, అది తృప్తిగా చేయండి, అవసరమైన వాళ్ళకి చేయండి. అది సేవాదళికి మన సాయి భక్తులకి ఇవాళ నేను హృదయపూర్వకంగా ఒక కాంప్లిమెంట్ ఇవ్వదలుచుకున్నాను. నారాయణ సేవ జరిగిన ఇటువంటి 40,000 మందికి ప్రసాదం పంచిపెట్టిన చిట్ట చివరికి భోజనం చేసేవారు ఎవరు అంటే వాళ్ళు మన సేవాదళి మాత్రమే. వాళ్ళు ముందు పంచేసి పంచిపెట్టరు, మిగిలితే పంచిపెడతారు, తింటారు, లేకపోతే ఒక మెతుపట్ట రోట్లో వేసుకొని స్వామి సాయిరాం అంటారు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇవాళ అతలాపుతలమైనటువంటి ఈ ప్రపంచం, జబ్బు అనేటువంటి జబ్బుతో వ్యాధిన పడినటువంటి ఈ జాతి, విలువలు దిగజారిపోతున్నటువంటి ఒక జాతి, వైదిక ధర్మానికి దూరంగా వైదొలిగినటువంటి ఒక జాతి, అంతా డబ్బు చుట్టూ భ్రమిస్తున్నటువంటి ఒక జాతి, మళ్ళీ ధర్మం వైపు, న్యాయం వైపు, సత్యం వైపు, శాంతి వైపు మళ్ళీ తిరిగి మరలి రావాలి అంటే అది చేయగలిగినటువంటి అఖండ చైతన్య శక్తి కేవలము సత్యసాయి ఆర్గనైజేషన్ దానికి మాత్రమే ఉన్నది, మరెవరికీ లేదు. 4 స్కాలర్షిప్ ఇస్తారు, 4,000 రూపాయల భోజనం తిందా, ఏం ప్రయోజనం? నేను ఎక్కడో ఒక బోర్డు బావి వేయిస్తా, పేపర్లో వచ్చేట్లు కూడా చూసుకుంటా. ఎక్కడైనా సాయి సేవా సంస్థలు ప్రచారం కోసం వెళ్ళినయ్యా, ఎవరన్నా ఫోటోలు వేయించుకున్నారా? చేసిన వాడు వెనక్కుంటాడు, ఎవరో వచ్చి అక్కడ నుంచి ఉంటారు, దే డోంట్ బాదర్, అట్లాగే ఉండాలి. అది స్వామి నెలకొల్పిన సాంప్రదాయం. వారు చెప్పిన ఒక మాట ఎప్పటికీ నా గుర్తు, ఏముంది ఇవాళ గారు 1968లో చెప్పిన మాట, ఒక హాల్లో ఒక బెల్లం ముక్క విసిరేసి పడుకోండి మీరు, తెల్లవారేపటికి ఏమవుతుందో చూడండి, చీమలన్నీ వచ్చి ఆ బెల్లం ముక్కను తిని వెళ్ళిపోతాయి. ఆ చీమలు ఎవరో, వాటి అడ్రస్ ఏమిటో మీకు తెలియదు. మీరు చేసే సేవ అలా ఉండాలి. ప్రచారం లేని సేవ చేయండి, ప్రసారం చేసేట్టుగా చేయండి. మీకు 10 బట్టలు 10 చీరలు లేదా 10 డ్రెస్సులు కొనుక్కునే మీ అవకాశం ఉంటే 8 డ్రెస్సులు కొనుక్కోండి. కొనుక్కోవద్దని నేను చెప్పను, 8 కొనుక్కోండి. ఆ 2కి అయ్యే డబ్బు పక్కన పెట్టండి. అవి కూడా లేని వాడు ఎవడో వెతుకుబడి వెంబడి పెట్టుకోనండి. స్వామి నా అనుభవంలో మామూలుగా బయటికి చెప్పను కానీ వాడు ఒక విషయం చెప్తాను, ఎప్పుడు నాకు స్వామి బట్టలు పెట్టినా నాకు కవర్లో కుట్టుకూలి దర్జీకి ఇవ్వాలి కదా బంగారు, ప్యాంట్ ముక్కలో నుంచి ప్యాంట్ రాదు కదా, ట్రౌజర్ రాదు కదా, దర్జీ కోసం ఈ డబ్బు పెట్టాను, టైలర్కి ఇచ్చేసేది అని అంటే స్వామివారి డబ్బిచ్చారని యథాతథంగా కవర్తో ఇస్తే అటువంటి టైలర్స్, ఆ డబ్బు అందుకున్న టైలర్స్ వాళ్ళు మామూలుగా కుట్టిన ప్యాంట్ల కంటే కొన్ని వేల రెట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. అంటే ఆ దర్జీకి ఆయన అనుగ్రహం ఆ రూపంలో ఇచ్చారు. ఆయన చుట్టూ తిరగలేదు. అంటే వాడి శ్రమని మనం దోచకూడదు. ప్రతి చిన్న విషయం సూక్ష్మం. అలాగే చాటలంత విస్తరాకులు వచ్చేవి, అక్కర్లేదు, చిన్న విస్తరాకులు మనం తినేది ఎంత. అలాగే నారాయణ సేవ విషయంలో ఇవాళ అనేక మార్పులు వచ్చినాయి. సంస్థాగతంగా కూడా నా సూచన ఒకటి ఏంటంటే, అఖండ నామం జరుగుతుంది నవంబర్ 13 ప్రశాంతి నిలయంలో కరెక్ట్గా 5:58 3 గుండిగలు వచ్చేవి. ఆ 3 గుండిగల్లో 3 దరికలు ఉండేవి. దగ్గర ఉన్నటువంటి వారికి స్వామి స్వయంగా ఆకు తీసుకొని దాంట్లో 3 ముద్దలు పెట్టేవారు. ఏమున్నాయంటే
తత్వజనం పులిహోర చక్కెర పొంగలి. వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా రాలేదేమి అనేవారు అంటుండగా వారు ముగ్గురు వచ్చేసేవారు. ఈవేళ మనం మిరపకాయ బజ్జీలు వేద్దామా, జిలేబీలు పెడతామా, ఇది మన ఆహారాన్ని పెంచుకోవటమే. స్వామి దేనిని ప్రారంభించారో దాని వెనక ఉన్న నిరాడంబర, దాని వెనక ఉన్నటువంటి నిర్మలత్వం, దాని వెనక ఉన్న ఎకనామిక్ ప్రిన్సిపల్. ఈవేళ మనం ఒకళ్ళ ఇంటికి భజనకి వెళ్తాం, బాగా డబ్బున్నవాడు ఇస్తేసి అన్నం పెడుతున్నాడు, డబ్బు లేనివాడు కుంగిపోతున్నాడు, వాడికి భజన చేయించుకోవాలని ఉంటుంది, మూర్తి గారిని మిలవాలి కాసేపు మాట్లాడించుకోవాలని ఉంటుంది. మనం కనుక వెళ్ళకపోతే ఎవరు వెళతారు అక్కడికి? నువ్వు నాకు 5,000 డబ్బు నేను మాట్లాడుతున్నాను అనొచ్చా? మహాపాతకం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా డబ్బు ఉన్నటువంటి వాడిని డబ్బునంతా కూలప్ చేసి యూనిఫామ్గా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మళ్ళీ మీరు ప్రవేశపెట్టండి, ఊరికే విస్తరలేసి పంచిపెట్టకండి. దాని అవసరం లేదు. మనకు కావలసిన ఆ ప్రసాదం కూడా ఎందుకనంటే ఈ భజన అయిన తర్వాత పెద్దవారు ఉంటారు, మళ్ళీ ఎక్కడి నుంచో వస్తారు, మళ్ళీ ఒక గంట ప్రయాణం ఉంటుంది, డయాబెటిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాస్త అన్నం పెడితే వాళ్ళ ఇంటికి ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వక్కర్లేదు. అంటే ఎంత ఇకనామిక్ ప్రిన్సిపల్స్ స్వామి ఆ సేవలు అహంకారాన్ని తగ్గించడానికి, మన ఆడంబరాలు తగ్గించడానికి, మనలో వినయాన్ని ఏర్పడడానికి ఈ సేవా మార్గాన్ని ఆయోగ్యంగా తీర్చిదిద్ది మనకు అప్పచెప్పారు. కనుక ఈవేళ స్వామికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురుదక్షిణ ఏది అంటే స్వామి ఎట్లా జీవించారో మనం అలా జీవించే ఒక ప్రయత్నం చేద్దాం. చాలా తేలిక, మనం అనుకుంటే చాలా తేలిక. ఆయన అనుకున్నారు, తేలికగా సాగించారు. ప్రశాంతలయంలోనే ఉన్నారే, ప్రశాంతలయంలో గదిలో ఎంత చిన్న గది అండి, ఒక చిన్న మంచం వేసుకొని అక్కడి నుంచే ఆ బండి నడిపారు. ఈవేళ 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు మాట్లాడటం దీనికి వచ్చాం. దీనికి కొనుక్కున్నారంటే పక్కనే సత్సంగానికి వచ్చిన వాడు నిన్ననే మా అబ్బాయి డబ్బు అంటాడండి 5 బెడ్రూమ్ కొనేసామంటాడు. ఇంకే మేము 3 బెడ్రూమ్లో ఉండాలండి, దుఃఖం వాడికి 5 నాకు ముందా, మళ్ళీ ఆ 5 కోసం ఏడుస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది? 6/3 అంతే కదా ఎవరికైనా. 6/3 గుర్తుపెట్టుకుందాం. 60/3 మనకున్నా అంత కప్పేసి 6/3 చేస్తాడు. కాబట్టి ఈ వైరాగ్యంలో నుంచి ఒక వైభోగాన్ని, ఆ వైభోగంగా భావించే ఒక తృప్తిని, ఒక శాంతిని, ఒక హాయిని సేవా మార్గంలో చేద్దాం. ఒక్కటి సమితి ఇలాగే చక్కగా తమ కార్యకలాపాలు చేయాలని, చేసుకుంటూ తమ కార్యకలాపాలను ఇంకా దృఢతరం చేయాలని. 1,000 మంది వచ్చారనేది ఆ ప్రశ్న పెట్టుకోకండి. వచ్చిన వాళ్ళు వస్తారు, దాని వాళ్ళు రాదు, దాని గురించి ఎంగే లేదు. ఎవరు రాకపోయినా శర్మగారు మిస్సెస్ అలాగే ఇంకో 2 నా ముందు కూర్చున్నా ఇవే మాటలు చెప్పి నేను మా ఇంటికి వెళ్ళుండేవాడిని. కాబట్టి కావలసినది ఏమిటి అంటే స్వామి చెప్పేది మనం ఆచరిస్తున్నామా లేదా? స్వామి దేవుడు చేశామా? ఆయన దేవుడు అయినా ఇంకా మన దేవుడు అక్కడ ఆగిపోతే ప్రయోజనం లేదు. దేవుడై ఆయన ఏం చేశారు, మానవులై మనం ఏం చేయలేకపోతున్నామో ఆ రెండింటినీ సమన్వయం చేసుకుందాం. అలాగే మంచి భజనలు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి భజన.